రాజగోపాల్ హత్య కేసులో బండి సూర్యప్రకాష్పై మోపబడిన అభియోగాలు నిరాధారమైనవని కోర్టు నమ్ముతుంది. అతనిపై ఉన్న 4 కేసులు కొట్టివేస్తూ 5 సంవత్సరాలుగా అండర్ ట్రయల్లో ఉన్నందుకు ఈ కోర్టు విచారం వ్యక్తం చేస్తూ బండి సూర్యప్రకాష్ని నిర్దోషిగా విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మన ప్లాన్ సక్సెస్ అయింది, ఫైనల్లీ కేసు గెలిచాం. ఒక జడ్జిమెంట్ కాపీ ఇస్తే నేను ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ వేసుకుంటా. ఇంకా జడ్జిమెంట్ కాపీ రాదు. ఇప్పుడు ఆవేశంలో తప్పు చేయకనా. రాజగోపాల్ గారిని చంపానని 5 ఏళ్ళు నన్ను జైల్లో ఉంచారు. అందరు రకరకాలుగా రియాక్ట్ అయ్యారు, ఒక్క మీరు తప్ప. వచ్చిందిగా మా ఆద్య. ఆద్యనా? ఆయన ఆశయాల నుంచి పుట్టిన కూతురు.
చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు చాలు అనుకున్నాం. కాని మా ఆత్య వచ్చాకే తెలిసింది బాబు, నువ్వు హత్య చేయలేదు, ఇరికించబడ్డావు అని. నీలా అన్యాయంగా ఇరికించబడ్డ చాలా మంది కోసం ఆయన పోరాటం చేశారు, కాని ఆయన్ని చంపిన కేసులో అన్యాయంగా నిన్నిరికించారు. ఆయన ఆశయాలు, నీ జీవితం అక్కడితో ఆగిపోకూడదనుకుంది ఆత్య. ఆయన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు? నువ్వు పోరాడిపోయే 211 కేసు ద్వారా సమాధానం దొరికితే చాలు బాబు. హే సూర్య, వాట్ టైమింగ్? నీకే కాల్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడే రాజగోపాల్ గారి ఇంటికి వెళ్ళొస్తున్నావు. నేను ఒక టార్చ్ బేరర్ అని చెప్పారా? థ్యాంక్స్ లాయర్, 211 ఫైట్ నాతో స్టార్ట్ చేసినందుకు. అసలు ఫైట్ ఇప్పుడే సూర్య. తప్పుడు సాక్ష్యాలతో నీ మీద అక్రమ కేసులు బనాయించి 5 ఏళ్ళు నీకు జీవితం లేకుండా చేసినందుకు కిషోర్ మీద ఇప్పుడే 211 కేసు వేయిపోతున్నాం. వేద్దాం, కానీ కొంచెం టైం ఇద్దాం. మన 211 కేసు వేస్తే అది బ్రేకింగ్ న్యూస్ అవ్వాలి, వాడు బ్రెయిన్ హ్యాంగ్ అవ్వాలి, వాడు రియాక్ట్ అయ్యే లోపే ఎవిడెన్స్ మొత్తం మన చేతిలో ఉండాలి. రేపా, నీకు అనిపించా? చెయ్యిందానికి 5 ఏళ్ళు నేను లోపల నుంచి పోలీసోడు, అలాంటిది పోలీసోడు మీద కేసా? కేసు ఓడిపోతాడు, నేను బతకనేవాడు బావా? వద్దు బా, వద్దు. ఇవన్నీ మర్చిపోయి హాయిగా ఏదైనా పని చేసి బతుదాం. అమ్మా నాన్నలు చంపిన వదిలేయమంటావా? నాన్న చివరి కొరకు మర్చిపోమంటావా? అమ్మా నాన్నను దూరం చేశాడు, ప్రేమించిన అమ్మాయిని కాకుండా చేశాడు, నా లైఫ్ మొత్తం డామేజ్ చేశాడు. నాలాగెంతో మంది తల్లిదండ్రులు పోగొట్టుకున్న కొడుకులు, కొడుకులు పోగొట్టుకున్న తల్లిదండ్రులు, నాలాగ ఇంకెవ్వరు అవ్వకూడదు. అందరు నా జీవితం ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారు. కాదు, ఇప్పుడే మొదలైంది. కానీ ఆడి మీదకి వెళ్ళటం అంత ఈజీ కాదు బావా, ప్లీజ్ బావా, వదిలే. దీని పక్కలా చూడకరా, ఇండియన్ పీనల్ కోడ్ అలాంటి వాడికి ఇచ్చిన హక్కులా చూడు. ఓకే బా, ఏదైనా నీతోటే. ఇప్పుడు చెప్పు లాయర్, ఏం చేద్దాం? హత్యకి సంబంధించిన వెపన్ అండ్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఐ కెన్ హ్యాండిల్, బట్ ఈ కేసుకి ఐ విట్నెస్ చంద్రయ్య. ఈ కేసుకి చంద్రయ్య ఇంపార్టెంట్. రైట్. వాడిని కిషోర్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, వాడితో ఎలా అబద్ధం చెప్పించాడు నిజమేంటనేది వాడితోనే చెప్పిస్తా. కిడ్నాపా, Section 363, 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. అరే మ్యాన్షన్ గుంజి బైరితెంగ్ తిత్తి తీస్తా బట్టే బాస్. మ్యాన్ హ్యాండ్లింగ్ Section 323, ఫట్ 1 సంవత్సరం లోపలేస్తారు. నీ ముసలే. ఆగాగో, అటెంప్టివ్ మర్డర్ Section 307, 10 ఏళ్ళు లోపలేస్తారు. ఏమయ్యా, 5 ఏళ్ళు జైల్లో ఉన్నావు, మొన్నే బయటకు వచ్చావు, ఇవన్నీ నీకు అవసరమా చెప్పు. అవసరమా? నాకు అర్థమైపోయింది. నాకు మందు వీక్నెస్ ఉందని మీకు అర్థమైపోయిందని నాకు అర్థమైంది. నేను తాగను. నా మీరెంత వెయిట్ చేసినా నేను తాగను. నేను తాగను. నేను తాగను. నేను తాగను. కిషోర్ సారు దేవుడు సార్. నాకు సార్, నాకు 10 ఏళ్ల నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నా సార్ నేను.
కిషోర్ గారికి నేనంటే చాలా నమ్మకం సార్. ఏ పనైనా కిషోర్ సార్ నాతోనే చేయించుకునేవారు. ఈ రాజగోపాల్ని చంపేయాలి. ఓకే సార్. చంద్రయ్య, బోనస్ గా మీ ఇద్దరి మీద ఉన్న రౌడీ షీట్ కూడా తెస్తా. చంపేశాక మన ఫ్యాక్టరీ షెడ్ లో ఉండండి. సరే సార్. మీకేం కావాలన్నా చంద్రయ్య చూసుకుంటాడు. వెళ్ళండి. చంద్రయ్య. అయ్యా, రేపు ధర్నా చౌక్ లో ఆ శివరామ్ గారు ధర్నా చేయబోతున్నాడంట. మినిమం ఇద్దరికి, మాక్సిమం నీ ఇష్టం. రక్తాలు కారిపోవాలి. ఆ రోజు రాత్రి రాజగోపాల్ని వాళ్ళిద్దరు చంపేశారు. ఇదిగో ఇది మీ మందు, ఇది మీ ఫుడ్. అబ్బా, ఎంజాయ్ చేయండి బాబాయ్. మూడు రోజుల నుంచి మాకు మందు ఫుడ్ పెడుతున్నావు, ఈ రోజు నువ్వు మాతో మందు తాగాలి. నాలుగు ప్యాకులే నా కెపాసిటీ. ఐదోది పడిందంటే నాలుగు మంచోడు బయటకు వచ్చేస్తాయి. ఏమైంది బాబా ఏడుస్తున్నావు? అరే మీరంతా అమాయకులరా, బలేవడానికి ఆడబోతుని రెడీ చేసినట్టుగా మిమ్మల్ని రెడీ చేస్తున్నాడు రా కిషోర్ సార్. ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? అరే మీరు చంపినాడు ఆడు చాలా పెద్ద మనిషిరా, అందుకే మిమ్మల్ని ఇద్దరిని చంపేసి ఆ కేసు క్లోజ్ చేయాలనుకుంటున్నాడు రా. అందుకే మీరు ఆయన పొడిచిన కత్తిని రక్తం వంటుకుని మీ చొక్కాన్ని తీసుకున్నది. అందుకే రేపు మీ ఇద్దరిని చంపేస్తాడ్రా, రేపు మిమ్మల్ని చంపేస్తాడ్రా. మీరు బాగుండాలిరా. ఆ రోజు రాత్రే వాళ్ళు పారిపోయారు. హలో చెప్పు చంద్ర. సార్ వాళ్ళు ఇద్దరు పారిపోయారు సార్. ఫోన్ పెట్టన్నా. కిషోర్ సార్ ప్లాన్ బెడ్స్ పట్టింది, ఐ ఆఫీసర్ల ఒత్తిడి ఎక్కువైంది. కమిషనర్ గారు కావాలనుకుంటారు సార్. తొందరగా కేసు క్లోజ్ చేయవయ్యా. నిన్న కేసులు ఎదిగించి జైలుకు పంపించాడు. పారిపోయిన కృష్ణ సురేష్ ని వెతికి వెతికి 10 రోజులకు పట్టుకుని నా చేతే వాళ్ళని తగలబెట్టించాడు బాబు. నాకు తెలిసింది ఇంతే బాబు, ఇంతే. లాయర్ ఇప్పుడు అర్థం కేసు.